ఏం చేస్తున్నావు? పోయి. రెండు వచ్చాయా? నిన్న రెండు గేదెలు వచ్చాయి కదా, ఒక గేదె ఈరోజు ఈనుతుందన్నమాట, ఇంకోటి కూడా ఈనుతుంది. కాకపోతే ఒక 10 to 15 డేస్లో ఈనొచ్చు, లేకపోతే ఈ వీక్లోనే ఈనుతుంది కావచ్చు. బట్ నేను అక్కడే ఉన్నాను ఈరోజు అంతా. మాకి ఎంత పెయిన్ వస్తూ ఉన్నా కానీ అలా తట్టుకుని కూర్చుని నుంచోలేక కూర్చోలేక అసలు పడుకోలేక ఎంత ఇబ్బంది పడిందో చాలాసేపు నేను అక్కడే ఉండి అంతా చూస్తూ ఉన్నాను. పాపం నేను అసలు ఇది ఫస్ట్ టైం అన్నమాట ఇలా చిన్నప్పుడు ఎందుకంటే ఏం తెలీదు. అదేంటి బేబీ కదలట్లేదు? అమ్మాయ్యా, మేము ఎంత కష్టపడింది మా పొద్దు నుంచి పాపం. జారిపోతాయి నేను చేతులు. అదిగో నీ బేబీ, అదిగో నీ బేబీ. ఎందుకు ఎందుకు దాని ముందేసావు? అవునా, ఇప్పుడు వచ్చేసా పాలు? అవి కొరికేస్తాయి కదా దూడిని కుక్కలు. లేచేసి నడిచేసి ఇప్పుడు ఇప్పుడు దాని వెనకాల తిరగాల. జల్లాడు అది ఎందుకు నన్ను 4 ఏప్రిల్ పెడుతుంది? అది భయమా, భయానికి సంకేతమా?
అవల పెడితే అది పిన్నవాళ్ళు అవ్వడానికి ట్రై చేసింది, మన నిద్ర వచ్చినట్టు ఉంది, పడుకుంది. చిట్టుకేదానికి ట్రై చేస్తుంది అన్న. దానికి రావడం రావట్లేదు. పాపం ఏడుస్తుంది, అది గేద ఏడుస్తుంది, పడిపోతుంది గేద.
డెలివరీ అయిన తర్వాత వేడి నీళ్ళతో స్నానం. అది కూడా చూడు ఎలా చూస్తుంది. ఈ రోజు తీసుకురమ్మన్నట్టయితే వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు కదా. అవునా, అంత కాస్ట్ ఉంది కదా. మాకు 1 యూరోకి ఇచ్చేవాళ్ళు 2 యూరోలు అంటే 160 రూపాయలు లీటర్. బురదలా బురద అంతా చిక్కకుంటాయి. ఒక నిమిషం వస్తుంది.